ఈ నెయ్యి చూడండి, ఇది ఇంట్లో కాసిన నెయ్యి అన్నమాట. ఈ నెయ్యిని కూడా అలాగా కాస్త అలా వేస్తే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది అన్నమాట. నేను బిర్యానీతో పాటు ఇక్కడ కొబ్బరి నీళ్లను కూడా ఉంచుతున్నాను. ఇంకా నేను చేసిన షీర్ హుర్మా కూడా ఇందులో పెట్టేసి ప్యాక్ చేసేస్తున్నాము. సరిపోతుంది, ప్యాక్ చేసి మీ ఆయనకి పంపించాను. అవర్ ఇదర్ ఇదర్ ఫేస్ పే భీ పూరా ఫేస్ పే భీ డిజైన్ అచ్చా లగానా. డిన్నర్ ఇఫ్తార్ కుచ్ భీ నహీ హై. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ చేతులతోటి షీర్ హుర్మాల తింటుంటే ఆ లుక్కే వేరు కదా ఆయిషా. తనకు వచ్చే కిక్కే వేరబ్బా. పోయి పడుకుంటారు, మెంది పెట్టించుకుంటూ పెట్టించుకుంటూ పాపం లెగిసినప్పటి నుంచి ఇప్పటి వరకు రెస్ట్ లేదు. ప్లీజ్ అండి, నాకు తినిపించండి ఇఫ్తార్ మీ చేతులతోటి. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తానరా? కాళ్ళు చేతులు కట్టి కూర్చోపెట్టేసినట్టుంది. మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురు గారు. సో ఇప్పుడు మనం లాంచ్ వచ్చి ఇప్పుడు తింటున్నాము. బాబోయ్, అసలు ఎన్ని ఉన్నాయి తెలుసా? ఒకసారి తనివి తీర చూసుకున్న ఇప్పుడైతే కాస్త కలర్ బాగా వచ్చేసింది. ఇలా నా బర్త్డే మరోసారి మా అమ్మాయి ఇంట్లో జరగటం సో హ్యాపీ. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదాలి. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు మార్నింగ్ నుండి ఎంత హడావుడిగా అయిపోతుందంటే, ఎందుకంటే ఈరోజు ఏంటి స్పెషల్? మేము ఎక్కడికి బయలుదేరుతున్నాం ఈరోజు నైట్? ఇవాళ నైట్ మా పెద్దమ్మ దగ్గరికి వెళ్తున్నాం యూఎస్ఏ. సో యాక్చువల్గా అయితే సొంతూరుకి వెళ్దాం అనుకున్నాం. సడన్గా ఒక ఐడియా వచ్చింది, ఎందుకు మనం వెళ్ళకూడదు అమెరికా అని. సో తను అక్కడే ఉంటుంది, తనకు కూడా సర్ప్రైజ్ ఉంటుంది అని చెప్పి ఆల్రెడీ చెప్పాము. సర్ప్రైజ్ కాదు, ఇలా వస్తున్నాం అని చెప్పి తను కూడా చాలా ఆనందపడింది. మా చిన్నది అయితే కింద దొరలేస్తుంది అసలు. ఏంటి యుఎస్ వెళ్ళిపోతున్నామా అని. మరి యుఎస్ వెళ్ళిపోతే ఇక్కడ పండగ ఎలాగా? మరి ఇక్కడ పండగను మిస్ చేసుకోకూడదు కదా, అందుకని ఈరోజు నైట్ బయలుదేరుతున్నాము. ఈ కుక్కర్స్ తెప్పించాము. ఇవి మా గార్డెనర్స్, సెక్యూరిటీ వాళ్ళు, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ వీళ్ళందరికీ కూడా. ఈరోజు నేను షీర్ కుర్మా కూడా చేయబోతున్నాను. అది చేసేసి ఈరోజు బిర్యానీ చేయడానికి అయితే నాకు టైం సరిపోలేదు, ఎందుకంటే మేము నలుగురు వెళ్తున్నాం ఇద్దరు పిల్లలతో. ఇంకా లగేజ్లు ఎలా ఉన్నాయంటే ఇంట్లో అలా ఉన్నాయి, అన్ని సర్దాలు కాబట్టి బిర్యానీ హోటల్ నుండి తెప్పించేసాను. షీర్ హుర్మా అయితే పాయసం అయితే నేనే చేస్తున్నాను. ఒక షీర్ హుర్మా, నెక్స్ట్ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేద్దాం. ఇప్పుడు మీ చేతుల మీదుగా. మీరు ఇప్పుడు మా వారు అర్జెంట్ ఇప్పుడు షూట్ కు ఒకటి వెళ్ళిపోతున్నారు అర్జెంట్, ఎందుకంటే వారు యుఎస్ నుండి వచ్చేసరికి షూట్స్ పెండింగ్ అయిపోతాయని వారి వర్క్ వారు కంప్లీట్ చేసేసుకుంటున్నారు. మీరు ఒక నలుగురికి ఇచ్చేయండి, తర్వాత నేను ఇచ్చేసుకుంటాను. ఇప్పుడు ముందుగా నేను మేగడ పాలని వేడి చేసేస్తున్నాను. మేగడ పాలతోటి సేమియా పాయసం చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ సేమియాలను నెయ్యిలో రోస్ట్ చేసేసి ముందుగానే రెడీ చేసుకొని ఉంచాము. వేడి చేసేసిన పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసాను. ఆఫ్ చేసేసి ఈ సేమియాలను ఇందులో వేసేసి ఇందులోని మిల్క్ మేడ్ వేస్తే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది అన్నమాట. తర్వాత నేను ఇందులో దంచిన ఇలైచీని కూడా ఇందులో వేసేసాను. ఇలైచీ ఘుమఘుమలు షీర్ హుర్మాకి చాలా మంచిగా ఫ్లేవర్ని ఇస్తుంది. తర్వాత ఈ ఆల్ మిక్స్ డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ నిన్ననే నెయ్యిలో బాగా ఫ్రై చేసేసి ఉంచాము. ఈరోజైతే అసలు అవ్వదు పని. నిన్న జ్యోతి, ప్రసాద్ అందరూ హెల్ప్ చేశారు. ఇలా షీర్ హుర్మాలో ఆల్ డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించేసి ఉంచిన వేసేసి తర్వాత ఇందులోని పంచదార రుచికి సరిపడినంత వేసి. ఈ నెయ్యి చూడండి, ఇది ఇంట్లో కాసిన నెయ్యి అన్నమాట. ఈ నెయ్యిని కూడా అలాగా కాస్త అలా వేస్తే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది అన్నమాట. ఒకసారి దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ ఈ కవర్లు చూడండి, ఇందులో కూడా నేను ఫ్రై చేసి ఉంచిన సేమియాల్ని ప్యాక్ చేసి ఉంచుతానన్నమాట ఇప్పుడు ఫ్రిడ్జ్లో.
ఇంకొకటి ఇక్కడ పెద్ద గిన్నెలో ఇక్కడ కూడా నేను మీగడ పాలను బాగా మరిగించేసి పెట్టాను. ఆ మీగడ పాలు ఎందుకంటే అక్కడ దాంట్లో కూడా నేను సేమియా చేసేసి అది మా వారికి షూట్కి పంపాలి అందుకోసం. ఇప్పుడు ఈ ఇందులో ఉన్న ఈ సేమియాని నేను మా గార్డెనర్స్ వాళ్ళందరి కోసం నేను బాక్సెస్లో వేసిస్తున్నాను. మా వారు షూట్కి వెళ్ళే టైం కూడా అయిపోతుంది, అందుకని ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఇలా బాక్సెస్లో వేసేసిన తర్వాత వీటికి క్యాప్స్ పెట్టేసి రెడీగా ఉంచేస్తున్నాను. తర్వాత ఇంకొక గిన్నెలో పాలను కాసాను కదా, దాన్ని కూడా ఇప్పుడు షీర్ హుర్మా చేసేస్తున్నాను. ఇది మా వారి షూట్కి పంపించాలి. మా వారు వెళ్ళే షూట్లో కూడా వాళ్ళందరూ కూడా ఈ షీర్ హుర్మా టేస్ట్ని చూడాలని నా కోరిక అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ పెట్టమని నేను ప్రసాద్కి అప్పచెప్పేశాను ఈ వర్క్ని. ఈ పెద్ద గిన్నెలో ఉన్న ఈ షీర్ హుర్మా అంతా ఇప్పుడు నేను గరిటతోటి వేస్తే ఎక్కడవుతుంది, టైం కూడా లేదు కాబట్టి ఇలాగ టీ కాసే గిన్నెతోటి నేను అంత సేమియాను వేసేస్తున్నాను. ఇప్పుడు బిర్యానీ కూడా రెడీ అయిపోయి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఫాస్ట్గా నేను ప్యాక్ చేసేయాలి, ఎందుకంటే మా వారు షూట్కి వెళ్ళిపోతున్నారు. మా వారి చేతుల మీదుగా నేను మా గార్డెన్ వాళ్ళందరికీ ఇవ్వాలి అని అనుకున్నాను కాబట్టి ఫాస్ట్గా చేసేయాలి, మా వారు షూట్కి కూడా లేట్ అవ్వకుండా. నేను బిర్యానీతో పాటు ఇక్కడ కొబ్బరి నీళ్లను కూడా ఉంచుతున్నాను. ఇంకా నేను చేసిన షీర్ హుర్మా కూడా ఇందులో పెట్టేసి ప్యాక్ చేసేస్తున్నాము. నేను ఒక్కదాన్ని ప్యాక్ చేయడం లేట్ అయిపోతుందని నాకు వీళ్ళందరూ కూడా వచ్చేసి హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా మా అతిథులు వచ్చేసారు, మా కమ్యూనిటీ గార్డెనర్స్ మాట వీళ్ళందరూని. వీళ్ళకి మా వారి చేతుల మీదుగా నేను ఈ గిఫ్ట్తో పాటు బిర్యానీ, ఇంకా కొబ్బరి నీళ్ళు, ఇంకా నేను చేసిన షీర్ హుర్మాని ఇస్తున్నాము. మా గార్డెనర్స్తో పాటు సెక్యూరిటీ వాళ్ళకు కూడా ఇంకా ఇక్కడ చూసారా మా జ్యోతి, మా జ్యోతి నవ్వు చాలు. ఇలా అందరికీ మా వారి షూట్కి లేట్ అవ్వకుండా ఫాస్ట్గా ఇచ్చేస్తున్నాము. తర్వాత మా వారి గన్మెన్ గారు కూడా ఉన్నారు ఇందులో. ఇలా ఈ రంజాన్కి మా తీపి గుర్తుగా వీళ్ళకి ఇవ్వడం నాకు మా వారికి చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు చాలా వర్క్ ఉంది, ఎందుకంటే జర్నీ చెయ్యాలి కాబట్టి, లేకపోతే నా చేతులతోటే వీళ్ళందరికీ బిర్యానీ చేసి పెట్టేదాన్ని. నువ్వు నేను కూర్చుందావు, రెండు డబ్బాలు పెట్టి యుద్ధం చూసేస్తాం. స్టార్ట్ అయిపోయింది మా రంజాన్ వైబ్స్ మెహందీ తోటి. మీటి నీకు ఇష్టమైందా అది డిజైన్? నువ్వే సెలెక్ట్ చేసుకున్నావా? అవును, నాకు చాలా నచ్చింది. అసలు ఎంత బాగుంది. మమ్మీ రాకుండానే నువ్వు స్టార్ట్ చేస్తే వస్తున్నారు, వస్తున్నారు వదిన వస్తున్నారు. రెండు సైడ్ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఈ సైడ్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ ఈద్ ముబారక్ రాపిద్దాం అనుకుంటున్నా. పెద్ద ప్లానింగ్ ఏ, పెద్ద ప్లానింగ్ ఏ. రా అరబిక్ లో బ్యాక్ బ్యాక్ తిప్పు. వావ్, మషాల్లా మషాల్లా మషాల్లా. మెహందీలు జోరు జోరుగా సాగుతున్నాయి. మీటి యాసి యాతక్ లగాయనా, యాతక్ లగాయనా, యాతక్ నక్కు, యాతక్ లగదు. అవర్ ఇదర్ ఇదర్ ఫేస్ బేబీ, పూరా ఫేస్ బేబీ డిజైన్ అచ్చా లగానా. మీటి ఎంత క్యూట్ గా నే ఇబర్ ఏక యా ఓపెన్ క్యూన్ ఛోడ్ దియే. ఎందుకంటే వాహ్ పే మై ఈద్ ముబారక్ ఉర్దూ మే లిఖాతి. వాహ్ పే ఈద్ ముబారక్ లిఖాతే ఉర్దూ మే. వావ్, మాషాల్లా అచ్చా హై నా, అచ్చా హై తుమ్హారా. జల్దీ హో గయా తో మేరే హాత్ కో లగానా హై. మేరా హాత్ దేఖో కిత్నా బడా హై కి. మీటి ఐసా రఖో ఆప్కా హాత్ మేరా హాత్.
డాటర్ అండ్ మదర్. అప్పు ఎస్ అత్త. వావ్ అమ్మా, సబర్ సబర్ కర్నా ఫిర్ బయట నా అచ్చా డిజైన్ హోనా నా. సబర్ కా ఫల్ మీఠా మీఠా హోతా హై, సబర్ కా ఫల్ రెడ్ హో జాతా హై. ఆయిషా స్టార్ట్ అయిందా? జువేరది ఇప్పుడు అయిపోయింది. మీ స్టార్ట్ అయిందా? అయింది. ఇక్కడ కూడా ఉన్నారు, మన ఫాతిమా కూడా వేయించుకుంటుంది మెహందీ. అవును, లాస్ట్ వేయించుకుంది. అక్కడ కూడా ఉన్నారు, చాలా బాగా వేశారు వాళ్ళు కూడా. ఎక్సలెంట్ గా వేయించారు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు వచ్చి వేస్తున్నారు, ఇష్రత్ తను వేస్తుంది. చూద్దాం ఎలాంటి డిజైన్ నా చేతి మీద అందంగా వచ్చేస్తుందో. ఆల్రెడీ మా ఫాతిమాకి మీ చెయ్యి ఎంత ఉంది, ఇంత ఉంది, అది ఎంతసేపట్లో అయిపోతుంది, 1 అవర్ కూడా పట్టదు. చాలా తొందరగా అయిపోతుంది. మా మీటింగ్ అయితే చాలా ఎక్సలెంట్ గా వేశారు, సూపర్. అయిపోయిందా నీది? అయిపోయిందా? ఏది తెల్లే మీఠే ఖిలాతే పప్పా ఖిలాతే తుమ్కో అబ్బా ఖిలాతే ఆప్కో భయ్యా. ఫైనల్లీ ఇప్పుడు వీళ్ళది స్టార్ట్ అయింది. ఓరు జోరుగా సాగుతుంది ఇద్దరిది మెహందీ. ఇప్పటికి ఫైనలీ ఇద్దరు బిజీ ఉమెన్స్కి ఫ్రీ టైం దొరికింది. చూడండి ఎంత బాగుందో డిజైన్. ఫ్రీ టైం దొరకలేదు, మేము ఫ్రీ చేసుకున్నాము. అయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ టైం ఇంత అంటే ఎక్కువ పైన నుంచి, అంటే ఫస్ట్ టైం అంత పైన నుంచి పెట్టుకుంటున్నారు కదా. ఇంత బాగుంది ఎందుకంటే ఆఖరికి పెళ్లిలో కూడా పెట్టుకోలేదు ఇంత పైన నుంచి. మనం పెట్టుకో, ఫాతిమ మ్యారేజ్ కూడా పెట్టు, అంత ఖాళీ లేదు మనకి. ఖాళీ లేదు, కానీ రంజాన్ అనగానే అలా ఇంట్రెస్ట్ వచ్చేసింది కదా. రంజాన్ లో కంపల్సరీ మెహందీ ఉండాలి, లేకపోతే లుక్ ఉండదు. ఈ చేతులతో షీర్ హుర్మా అలా తింటుంటే ఆ లుక్కే వేరు కదా. ఆయిషా ఆయిషా రాజమండ్రిలో తను కూడా రాజమండ్రి జంప్ అయిపోతుంది. అమ్మగారి ఇలా జంప్ అయిపోతారు, మేము అలా జంప్ అయిపోతాం. ఆయిషా అమ్మగారింటికి వెళ్తుంది, నేను మా అమ్మాయి ఇంటికి వెళ్తున్నా. అక్కడ నువ్వు షీర్ హుర్మా, ఇక్కడ నేను యుఎస్ లో షీర్ హుర్మా. ఓకేనా? వీడియో కాల్ లో చూపించుకుందాం. పాపం వీళ్ళిద్దరు ఇంత ఓపిక్ గా గ్రేట్ అసలు మెహందీ వేసే వాళ్ళకి కదా. మందే ఉంది ఇలా చేతులు అప్పగింపు, వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ అన్ని ఉంటాయి. ఇలా చేతులు అప్పగింపు చేసి మనం కూర్చుంటాం, పాపం వాడు అంత ఓపిక్ గా పెట్టాలి పెట్టాలి. చూసానండి, పాపం మా అత్తయ్య అలసిపోయి పడుకుంటారు. మెహందీ పెట్టించుకుంటూ పెట్టించుకుంటూ పాపం లెగిసినప్పటి నుంచి ఇప్పటి వరకు రెస్ట్ లేదు. ఇప్పుడు నేను బిర్యానీ వండుతారా అత్త అంటే లెగిసిపోతారు చూడండి, అంత ప్రేమ మేమంటే. పుప్పు పుప్పు బిర్యానీ బిర్యానీ బనాతే బోలే. అమ్మో మా మమ్మీ నన్ను ఇప్పుడు కొట్టేలాగే ఉంది ఆ మెహందీ చేతితో. మా వారు ఏమంటున్నారంటే ఇలా పెట్టేసుకున్నారు కదా, ఇప్పుడు ఇఫ్తార్కి ఎలా తింటారు అని డౌట్ పడుతున్నారు. ప్లీజ్ అండి నాకు తినిపించండి ఇఫ్తార్ మీ చేతులతోటి ప్లీజ్. స్పూన్స్ ఉన్నాయి, అవి ఇస్తాను. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. ఆయిషా కరీం కూడా నేను తినిపించాలి. భార్య మీద ప్రేమ ఉన్నవాళ్ళు తినిపించాలి. ఏదో కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోబెట్టినట్టు ఉంది. ఫుల్ బిజీ బిజీగా పనులు చేసుకునే మాకు చాలా ఇలా గంట గంట కూర్చోవాలంటే కష్టమే. నేనైతే ఒక న్యాప్ వేసుకొని లేచిపోయాను.
అద్భుతమైన డిజైన్, చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది, పండిన తర్వాత చూడాలి. ఎలా ఉంది అత్త, బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు? అబ్బో ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అత్త, కాళ్ళు చేతులు కట్టి కూర్చోపెట్టేసినట్టుంది అత్తయ్యకి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, కొంచెం కదులుతుంటే కదలదు కదా, ఇలాగే ఉంచుకోండి. కష్టపడి వేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. ఏ హాత్తో పప్పు ఇది రవి నైఫువా? ఓకే, అది ఖాళీగా ఉంది. ఇఫ్తార్ టైం అయిపోయిందని ఇంకా సగం ఉంది. ఇది కూడా ఇలాగా మా లగేజ్ చూసారా, ఆల్రెడీ సగం ప్యాక్ చేసేసుకున్నాము. ఇంకా మిగతాది రూమ్లో ఉంది. లాస్ట్ ఫైనల్ రెడీ అయ్యాక ఆ లగేజ్ కూడా వచ్చేస్తుంది. అమ్మ ఇంటికి వెళ్తున్నాం, అల్లుడు గారి ఇంటికి వెళ్తున్నాం. మా వారికి చాలా హ్యాపీ. మా వారు తీస్తున్నది వీడియో. పెద్ద అమ్మాయిని చూడాలని మీకు కూడా చాలా ఎవరికి ఉండదు కదా, అందరికీ ఉంటది, ఉంటుంది. చాలా హ్యాపీనెస్ తో ఉన్నాము. ఆ రంజాన్ కి ఇలాగ అమ్మాయి ఇంటికి వెళ్ళటం, అసలు రెండు రంజాన్లు ఒకేసారి వచ్చినట్టుగా ఉంది నాకైతే. ఇప్పుడు ఇఫ్తార్ టైం కాబట్టి అందరం ఇఫ్తార్ కి రెడీ అయిపోయాము. పాపం వీళ్ళు రోజా ఇప్పుడు ఇప్పుకోవడానికి పడుతున్న తిప్పలు ఇది. ఒక చేతిలో మెహందీ పెట్టుకొని అలాగే పాపం మెహందీ పెట్టుకొని చేసుకుంటున్నారు అన్ని. రా నువ్వు కూడా. వస్తున్నానత్త. ఇలా మేము మెహందీ పెట్టుకునే ఇఫ్తారు చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మరి ఆ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి కాబట్టి టైం లేదు మాకు. అన్ని రోజుల కంటే ఈ రోజు హైలైట్ మామూలుగా లేదు. వావ్. అచ్చా నమాజ పండ్లకి నమాజ్ వజూ మే చేయవలసి ఆల్రెడీ నమాజ్ పడదాం. ఇక్కడ చేరుతుంది ఇలా కదిపేసుకుంటుంది. అంత కదిపినా సరే అంత నీట్ గా పెట్టింది అమ్మాయి, చక్కగా పెట్టించుకుంది. మా వదిన ఇలా కదుపుతున్నారు, నమాజ్ చదివేసుకుందాం. మిగతాది కంటిన్యూ చేసేది. ఇషరత్ అయిపోయినట్టేనా? హోగ్యా. ఇంకొకటి ఇప్పుడు మా మాధురి. హాయ్ మాధురి. ఈ ఇయర్ కూడా రంజాన్ కి మాకు మంచి అవుట్ ఫిట్స్ తీసుకొచ్చింది. అక్కడ ప్యాకింగ్స్ ఒక్కడే చూడండి, రివీల్ చేయము. అది రంజాన్ కి అమెరికాలో వేసుకునే మా కాస్ట్యూమ్స్ సూపర్ అదిరిపోయి నేనైతే చూశాను, చాలా బాగున్నాయి. మీరు కూడా త్వరలోనే చూస్తారు. చూస్తారు. శమ డిజైనర్ వేరేది, తను కూడా చేసింది. ఇవి రెండు కూడా ఇప్పుడే చూపించాము. ఈ రెండు అవుట్ ఫిట్స్ మాకు రంజాన్ డబల్ ధమాకా. మీరు వెయిట్ అండ్ సీ, రంజాన్ లో ఆ రెండు అవుట్ ఫిట్స్ ని మీరు చూడబోతున్నారు. థ్యాంక్ యూ మాధురి. మా యూర్స్ బాయ్ చెప్పేవా? బాయ్, థ్యాంక్ యూ, థాంక్స్ ఫర్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ అండి. ఓకే, ఇప్పుడు మేము యుఎస్ ప్రయాణం అనుకోకుండా బయ. మా నీటి ఎక్స్ప్రెషన్స్ సూపర్. మా అబ్దుల్ అయితే ముందుగానే కార్లో సెటిల్ అయిపోయాడు, వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు చలో చలో చల్తే వెరీ ఎక్సైటెడ్. ఆశకి వదిలి వెళ్తున్నాం. జత్తలావి హ్యాపీ రంజాన్, రంజాన్ ముబారక్, రంజాన్ ముబారక్. నువ్వు రాజమండ్రిలో ఎలాగ సెలబ్రేషన్ చేసుకున్నావో అది కూడా మా వ్యూవర్స్ కి చూపిద్దాం. మనం తప్పకుండా రంజాన్ బ్లాగ్ లో మనం అంతా చూపిద్దాం. ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా సెలబ్రేషన్స్ అన్ని అన్ని చూడండి. వెయిట్ వెయిట్ అండ్ వాచ్. అస్సలాము అలైకుం. వాలైకుం అస్సలాం. అల్లాహే జత్తన్ బేటా. ఓకే, రంజాన్ ముబారక్, రంజాన్ ముబారక్. జత్తన్ జత్తన్ బేటా.
అబ్దాల్ ఇప్పుడు కాళ్ళు కూర్చున్నా కదా మనం వచ్చేసి ఆగే ఇంత దేర్ క్యూ హై ఘర్ మే బోల్ దేఖతే ఓకే చలో కరీం వాలేకుం సలాం రమజాన్ ముబారక్ ఈద్ ముబారక్ భయ్యా ఈద్ ముబారక్ కరీం ఈద్ ముబారక్ అస్సలాం వాలేకుం ఈద్ ముబారక్ దీదీని వదిలి మీటి మీటి ఈ దీదీని వదిలి ఆ దీది దగ్గరికి వెళ్తుంది. మా గోరింటాకులు చూడండి ఒకసారి, ఇది ఇప్పుడు కాదు రంజాన్ వ్లాగ్ లో మీకు చూపిస్తాం. ఇంకా రాలేదు, వస్తుంది రేపు వెళ్ళండి, ఇంకా ఎక్కువ వస్తుంది. కడగలేదు ఆయుష, నేను ఓన్లీ తీసాము, అదే చేసినా రెండు రోజుల తర్వాత ఇంకా డార్క్ అవుతుంది. ఆర్గానిక్ మెహందీ వాళ్ళు చక్కగా ఆర్గానిక్ మెహందీని వేశారు ఇట్లా వెనకాల ఇంకా ముందు. మ్యాంగో మ్యాంగో వదిలేసిపోతున్నా, మిస్ యు మ్యాంగో, మ్యాంగో మిస్ యు. ఈద్ ముబారక్ మ్యాంగో. మిస్ యు ఆయుష. మళ్ళీ మనం త్వరలో తొందరగా కలవాలని తొందరగానే కలుస్తాం. వీళ్ళు చెప్తారు హ్యాపీ జర్నీ, ఓకే జర్నీ, బాయ్ 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 బాయ్. సో ఇప్పుడు మనం లాంచ్కి వచ్చి ఇప్పుడు తింటున్నాము. నేను ఇది వెజ్ ఫ్రైడ్ రైస్, ఇది ఏదో చికెన్ కర్రీ అంట, అండ్ ఇది థాయ్ చికెన్ అంట. అది గ్రిల్ చేశారు ఏం చేశారో నాకు తెలియదు కానీ బాగుంది చికెన్. మా అన్నయ్య మన ఇద్దరం ఈరోజు తింటున్నాం ఇక్కడ అంటే లాంచ్లో. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు గో టు అమెరికా. బయట చూడండి, ఓ మీకు కనిపెట్టలేదా, మొత్తం ఏరోప్లేన్స్ ఇక్కడ నుంచి పోతాయి. నాకు ఇంకో ఏరోప్లేన్ అక్కడ కనిపిస్తుంది. ఇలా లాంజ్లో రకరకాలుగా ఫుడ్ని పెట్టేసి ఉంచారు. ఎవరికి ఇష్టమైన ఫుడ్ని వాళ్ళు చూస్ చేసుకుని తినొచ్చు అన్నమాట. నేను మా వారు ఆకలిగా లేదు అని మేము కూర్చుని పోయామో. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. నేను కూడా వస్తున్నా. నాకు హైట్స్ అంటే చాలా భయం. ఫ్లైట్లో వెళ్తున్నాం అంటే ఇంకా భయం. నేను భయం పోవడానికి పాటలు వింటున్నా. అండ్ దాని తర్వాత మా డాడీ చెప్పారు టీవీ ఆన్ చేయకూడదంట, అది గాల్లో ఉన్నప్పుడు ఆన్ చేయాలంట. ఇప్పుడు చూడండి, నేను బ్రేక్ఫాస్ట్ తింటున్నాను. పాలు, యోగర్ట్, బటర్, ఆమ్లెట్, బన్, అన్నీ అలా తింటుంటే మంచిగా ఎంజాయ్ చేసాను మూవీ చూస్తూ చూస్తూ. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అమెరికా వెళ్తున్నానని. కొద్దిసేపు పడుకున్నాను, మళ్ళీ లేచినాక గేమ్స్ ఆడాను, దాని తర్వాత మళ్ళీ పాటలు విన్నాను, దాని తర్వాత మూవీస్ చూశాను, దాని తర్వాత మంచిగా ఎంజాయ్ చేసిన ఆ ప్లేన్లో. ఇప్పుడు అర్లీ మార్నింగ్ కాబట్టి నేను కూడా సహారు పేరుతోటి ఈ ఫుడ్ని తిన్నాను. ఈ ముగ్గురికి కూడా ఈరోజు ఫాస్టింగ్ వద్దని చెప్పేసి నేను ఒకదాన్ని ఫాస్టింగ్ ఉన్నానన్నమాట ఈరోజు. మార్నింగ్ అవుతుంది, నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను. బోర్డింగ్ పాస్ చెకింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేన్ వెళ్తున్నాం, డాడీ కోసం వెయిట్ చేస్తాం, ఇంకా రాలేదు. చెకింగ్ ఉన్నాయండి బాబో, అసలు ఎన్ని ఉన్నాయి తెలుసా, చాలా ఉన్నాయి. అసలు మేము దుబాయ్ నుండి మళ్ళీ అమెరికాకి వెళ్ళాలి, 14 అవర్స్ జర్నీ. నేను అసలు చాలా టైర్డ్గా ఉన్నాను అసలుకే, బట్ స్టిల్ మూవీ ఇంకా ఫుడ్ ఉంటే నాకు ఇంకా బోర్ కొట్టదన్నమాట. నేను చాలా టైర్డ్ అయిపోయా, నేను పడుకున్నా, నాకు తెలీదు మమ్మీ నాకు ఇట్లా వ్లాగ్ తీస్తుందని. బాగా ఎంజాయ్ చేశాను కానీ ఫ్లైట్లో తింటాం పడుకుంటాం ఇదేనా పని అయిపోయింది. ఇలా
ఈ ఫ్లైట్లో మేము ఆల్మోస్ట్ చాలా రెస్ట్ తీసుకున్నాము. తర్వాత నేను పడుకుంటున్నప్పుడు ఈ ఫ్లైట్లో ఫోటో తీశారంట మా మీటి. మా వారు ఇద్దరు మెలుగ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు చక్కగా ఫోటో వచ్చేసింది వాళ్ళది. నేను అబ్దుల్ పడుకోవడంతో ఈ పిక్లో మేము మిస్ అయిపోయాము. మా మీటీకి ఇప్పుడు లాస్ట్గా వీళ్ళు ఫ్లైట్లో స్నాక్ ఇచ్చేసారు. ఆ స్నాక్ని ఎంజాయ్ చేసేసింది. ఓకే, ఇప్పుడైతే మేము యుఎస్లో ల్యాండ్ అవ్వబోతున్నాము. ఆ అనౌన్స్ రాగానే మా అందరిలో ఒకేసారి హుషారు వచ్చేసింది. కాసేపు నేను మీటి ఇద్దరు చేతులకి ఉన్న మెహందీని ఒకసారి తనివి తీర చూసుకున్నాం. ఇప్పుడైతే కాస్త కలర్ బాగా వచ్చేసింది. మనం ఇప్పుడు బాస్టన్కి వచ్చేసాము. లోపల ఇమిగ్రేషన్ మొత్తం అయిపోయింది. అండ్ ఇప్పుడు మమ్మీ పాపం అన్ని సూట్ కేసులు మా అక్క కోసం తెస్తున్నాము, మా అన్నయ్య. సో మా డాడీ ముందు వెళ్ళిపోయారు, మా అక్క వస్తుంది ఇప్పుడు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ హర్ ఫైనల్లీ. ఇలా లాంగ్ జర్నీ చేసి ఇమ్మిగ్రేషన్ని తట్టుకొని మళ్ళీ మా బ్యాగులు అన్ని సూట్ కేసులు మా లగేజ్ అంతా మనమే తీసుకొని ఇలా బయటపడ్డాం. ఇప్పటికీ అబ్బా వెళ్తున్నాము. ఇలా ఫైనల్గా మా ఫాతిమాని అండ్ మా అల్లుడు గారిని కలవటంతో మా జర్నీ అలసటంతా పోయింది. నేనే వాళ్ళని చూసాను ఫస్ట్, నేనే చూసాను. అక్క జీజు సన్ గ్లాసెస్ వేసుకొని వెళ్తుంటే నేను బ్లూ కలర్ షర్ట్ ఎవరని చూస్తుంటే అప్పుడు వచ్చేసారు. అవసరం లే, జాకెట్ అవసరం లే అని చెప్పిన. ఇప్పుడు చూస్తే చేతులు ఇక్కడ లగేజ్ అంతా కారులో పెట్టేసుకొని, అంటే మా లగేజ్కి ఒక కారు సరిపోదు కాబట్టి రెండు కార్లలో పెట్టేసుకొని, ఒక కారు మా అల్లుడి గారి ఫ్రెండ్ హరీష్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ హరీష్. ఇలా మనం ఇక్కడ నుంచి బయలుదేరిపోయాం. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి వెళ్ళటానికి 1.5 అవర్ పడుతుంది ట్రాఫిక్ ఉంటే. ట్రాఫిక్ లేకపోయినట్టయితే 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. ఈరోజు ట్రాఫిక్ లేదు కాబట్టి మేము 1 అవర్లోనే వెళ్ళిపోయాము. కార్లు కబుర్లు చెప్పుకుంటూ ఇలా మా ప్రయాణం సాగింది. మా వారి కారు ముందు వెళ్తుంది హరీష్ గారితో కలిసి. 1 అవర్ జర్నీ తర్వాత మేము మా అమ్మాయి అల్లుడింటికి వచ్చేసాము. ఇక్కడ చలి అయితే చాలా ఎక్కువగానే ఉంది మాకు. ఇప్పుడు ఇక్కడ టైం ఈవినింగ్ 7:00 అయింది. మేము ఇండియా నుండి తీసుకొచ్చిన స్వీట్స్, హాట్స్, పచ్చళ్ళు, పొళ్ళు ఇవన్నీ కూడా సర్దిస్తే ఒక పని అయిపోతుందని దీని పని పట్టాము. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన మాటలు కాంట్ టాక్.
హైదరాబాద్ ఫ్లేవర్ ఆ గానీ సూపర్ టేస్ట్ ఆతా అని బహుత్ దిన్ హువా ఖాకి. హ్యాపీ బర్త్డే టు మమ్మీ, హ్యాపీ బర్త్డే టు మమ్మీ. హెల్దీ కేక్, ఫ్రూట్ కేక్. ఈ మంత్ లో నా బర్త్డే జరిగింది కాబట్టి నాకు ఇష్టమైన ఫ్రూట్ కేక్ ను తీసుకొచ్చి మా అమ్మాయి అల్లుడు గారు నాతోటి కేక్ ని కట్ చేయించేశారు. ఇలా నా బర్త్డే మరోసారి మా అమ్మాయి ఇంట్లో జరగటం సో హ్యాపీ. థ్యాంక్ యూ. దేవ్ కేక్ కే నామ్ పే ఫ్రూట్ నే ఖలానా ది ప్లీజ్. ఫ్రూట్స్ అచ్చే అబ్దుల్ స్ట్రాబెరీ అచ్చా తా హక ట్రై కరో బోత్ మిఠా నో హై సహీ అచ్చా తా జాన్ ఇలా నా బర్త్డే రంజాన్ మంత్ లో, అదీ కాక మా అమ్మాయి అల్లుడి గారింట్లో, అదీ కాక మేమంతా మొత్తం ఫ్యామిలీ ఇక్కడ చేసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. షుకర్ అల్హమ్దులిల్లా.